ఈ రోజు నేను మీకు దాబా స్టైల్లో ఆలూ ఎగ్ మసాలా కర్రీ చేసి చూపిస్తాను. ఆలూ ఎగ్ మసాలా కర్రీ చేయడానికి 4 eggs తీసుకుని బాయిల్ చేసి పెంకు ఒలిచి పెట్టుకున్నాను. అలాగే 4 medium size పొటాటోస్ తీసుకున్నాను. వీటిని పీల్ చేసి వాటర్లో వేసి పెట్టుకున్నాను. కర్రీ గ్రేవీ కోసం 2 medium size ఆనియన్స్ అలాగే 2 medium size టమాటాలు 4 chillies తీసుకున్నాను. కర్రీ చేయడానికి నేను స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకున్నాను. కడాయి వేడెక్కిన తర్వాత 6 tablespoons ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కే లోపు ఎగ్స్కి మనం చాకుతో గాట్లు పెట్టుకోవాలి. ఆయిల్ వేడెక్కింది. ఆయిల్లో ఎగ్స్ వేసి ఫ్రై చేసుకోవాలి. ఎగ్స్ ఇలా ఫ్రై అవుతూ ఉండగా వీటిలో కొద్దిగా పసుపు వేసుకుందాం. అలాగే కొంచెం కారం, కొద్దిగా సాల్ట్ వేసుకుందాం. ఎగ్స్ ఫ్రై అయ్యాయి. వీటిని ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు ఇదే ఆయిల్లో ఆలూ ముక్కలు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. నేను తీసుకున్న బంగాళాదుంపల్ని ఉడికించి ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. బంగాళాదుంప ముక్కలు కూడా ఆయిల్లో చక్కగా వేగాయి. ఇప్పుడు వీటిని కూడా ప్లేట్లోకి తీసుకుందాం. నెక్స్ట్ ఇదే ఆయిల్లో 4 లవంగాలు, 1 ఇంచ్ దాల్చిన చెక్క, 2 ఇలాచీ, 1 బిర్యానీ ఆకు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి ఇలా ఫ్రై అవుతూ ఉండగా 1/2 స్పూన్ జీలకర్ర, కొద్దిగా ఆవాలు, 1-2 ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి. దీంట్లో ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకున్నాం. ఉల్లిపాయ ముక్కలు ఇలా వేగుతూ ఉండగా 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఉల్లిపాయలతో పాటు పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు చక్కగా వేగాయి. ఇప్పుడు దీంట్లో కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసుకోవాలి. అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్, కొద్దిగా పసుపు వేసుకుని టమాటా ముక్కలు మెత్తబడే వరకు మగ్గించుకోవాలి. టమాటా ముక్కలు ఇలా మగ్గిన తర్వాత దీంట్లో 1 స్పూన్ కారం,
ఒక స్పూన్ ధనియా పొడి ఒక హాఫ్ స్పూన్ జీరా పొడి వేసుకోవాలి ఒకసారి కలిపి ఇప్పుడు దీంట్లో వాటర్ పోసుకోవాలి ఒక గ్లాస్ వాటర్ పోస్తున్నాను ఇది 200 ml వాటర్ ఉంటుంది ఇప్పుడు మూత పెట్టి ఫ్లేమ్ సిమ్ లో పెట్టి 5 నిమిషాలు ఉడకనివ్వాలి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాం గ్రేవీ కొంచెం దగ్గర పడింది ఇప్పుడు దీంట్లో మనం ముందు ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ వేస్తున్నాను అలాగే ఫ్రై చేసి పెట్టుకున్న పొటాటోస్ కూడా వేస్తున్నాను ఇప్పుడు దీంట్లో ఒక స్పూన్ గరం మసాలా పొడి కూడా వేసుకుందాం ఒకసారి కలిపి మూత పెట్టి ఫ్లేమ్ సిమ్ లో పెట్టి 10 నిమిషాలు ఉడకనివ్వాలి 10 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి చూద్దాం కర్రీ రెడీ అయింది ఇప్పుడు కొత్తిమీర వేసుకుని డిష్ అవుట్ చేసుకుందాం